పాఠశాలల విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్యలు సూచించారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లు ప్రారంభమైన నేపథ్యంలో వాటిని ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీడీఓ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీలు మాట్లాడుతూ కళాశాల పాఠశాల అంగన్వాడీ సెంటర్లలో ప్రతిరోజు శానిటైజేషన్ చేయించాలని, విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చూడాలని, క్లాస్ రూమ్లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ చేపియాల గణేష్, గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాల ఎప్పుడూ కూడా ముందుంటుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదివారం రోజు పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా సారి యొక్క ఆశయాలు ఆకాంక్షలు కూడా విద్యార్థుల పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ పాఠశాల అనేటువంటిది సిరిసిల్ల జిల్లాలోనే టాప్ 10లో అన్ని స్థాయిల్లో అన్ని రకాల రంగాల్లో విద్యా స్థాయిలోనే కాక కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా ముందుంచడానికి మా వంతు కృషి మరియు మీ వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాల ఈ రుద్రంగి బండ మీద పడిని అన్ని అంగులతో మరి మొన్ననే గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. వారు ఇంకా మిగిలిపోయిన ఏమైనా వర్క్ కూడా చేస్తానని హామీ ఇవ్వడంతో మరి ఇక్కడ విద్యార్థులు కూడా స్ట్రెంత్ దాదాపు ఒక 350 చిలుకు స్ట్రెంత్ కూడా ఉంది. మరి ఉపాధ్యాయులు కూడా దానికి తగ్గట్టు మరి విద్యా బోధన జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే చదివించుకున్నట్టయితే మరి ప్రభుత్వ పాఠశాల అనేది ఇంతకుముందుగా మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ ధీటుగా పాఠశాలలు అనేది తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి ఉపాధ్యాయులు కూడా ఇంత ఇక్కడ కూడా మంచి ఆసక్తితో మరి వారు బోధించడానికి రెడీ ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో లేని సౌలతులు మన ఇక్కడ బండ మీద బడిలో ఉన్నాయి కాబట్టి దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకొని మన ప్రభుత్వ పాఠశాలకు పంపించి మన స్కూలును మరింత అభివృద్ధి పరచుకోవడం విషయంలో మనం గ్రామం నుండి మనం ప్రథమంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశానుసారం స్కూళ్లను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉండేటువంటి శుభ్రత విషయంలో గమనించడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగాను పిల్లలు కూడా చాలా దూరం దూరంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకునే ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు కానీ మరి ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ కానీ మోటివేట్ అనేది పిల్లల్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా శానిటైజేషన్ విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి. ఇదే విధంగా ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మనకు రుద్రంగి మండల కేంద్రంలో చూసినట్లయితే మనకు ఎక్కడా లేని విధంగా ఇంత మంచి స్కూల్ను గౌరవ చెందమని రమేష్ బాబు గారి సహకారంతో ఇక్కడ నిర్మించుకున్నందుకు పిల్లలు కూడా చాలా సంతోషంగా కనపడుతున్నారు. అలాగే అందరూ కూడా ఈ స్కూళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళకు పిల్లల్ని పంపి ఇక్కడ విద్య కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా పంపాలని కోరుకుంటూ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి అలాగే ఎంపీడీఓ గారికి వార్డ్ మెంబర్ గారికి అలాగే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారికి టీచర్స్కి స్టూడెంట్స్కి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా